హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియన్ టీవీ. తెలంగాణలో కేబినెట్ విస్తరణలో భాగంగా కొత్తగా మరో ఆరుగురికి ఛాన్స్ కల్పించారు. కేటీఆర్, హరీష్ రావు, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్లకు కొత్తగా కేబినెట్లోకి చోటు కల్పించారు. కొత్త మంత్రులకు శాఖలు కేటాయించడంతో పాటు ప్రస్తుతం ఉన్న పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు చేశారు సీఎం కేసీఆర్. కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న కేటీఆర్, హరీష్ రావులకు కీలకమైన శాఖను అప్పగించారు. అయితే కీలకమైన సాగునీటి వ్యవహారాలు, మైనింగ్, రెవెన్యూ వంటి పలు శాఖలను మాత్రం సీఎం కేసీఆర్ తన వద్దే పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆరుగురితో నూతన గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించారు. ఇందులో కేటీఆర్ కి గతంలో ఉన్నటువంటి ఐటీ, పురపాలక శాఖలతో పాటుగా పరిశ్రమ శాఖలను కేటాయించారు. సబితా ఇంద్రారెడ్డికి విద్యాశాఖ, గంగుల కమలాకర్ కి బీసీ సంక్షేమ శాఖ, సత్యవతి రాథోడ్ కి పౌర సరఫరాల శాఖ, పువ్వాడ అజయ్ కుమార్ రవాణా శాఖ కేటాయించారు. ఇక తెరాసాలో కీలక నేత హరీష్ రావు కి గతంలో ఉన్న నీటి పారుదల శాఖ కాకుండా ఇప్పుడు ఆర్థిక శాఖ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైన శాఖ ఆర్థిక శాఖ. దానికి హరీష్ రావుని మంత్రి చేయడం ద్వారా హరీష్ రావు విషయంలో వస్తున్న రూమర్లకు ఒక రకంగా చెక్ పెట్టినట్లే అని భావించవచ్చు. కొత్త మంత్రులు ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి తెలంగాణ మంత్రివర్గ సభ్యుల సంఖ్య 18కి చేరింది. మంత్రివర్గంలో తొలిసారిగా ఇద్దరు మహిళలకు అవకాశం దక్కింది. అదేవిధంగా పలువురు మంత్రులకు తొలిసారిగా అవకాశం దక్కింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.